సో మీ సినిమా డేట్లు కావాలని బోల్డ్ అంత కాంపిటీషన్, లైన్లు కట్టి ఉండేది, వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాము, మా సినిమాలో యాక్ట్ చేయండి. అయితే ఇప్పుడు మీకు అలాగ డిమాండ్ లేకపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నో, అది అడగదలుచుకోలేదు నేను, ఎందుకంటే యు ఆర్ బిజీ నౌ అండ్ మీకు ఉన్న ఇమేజ్ అంతా పోయి సరికొత్త ఇమేజ్లో నేను అన్నాను, అమ్మా అని అన్నాను కదా. నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఆ టైంలో సూపర్ స్టార్స్ కొంతమంది మిమ్మల్ని బ్యాన్ చేయాలి, లేకుంటే మీ సినిమాల్ని బ్యాన్ చేయాలి, అసలు మలయాళంలో ఉండనివ్వకూడదు అనేది కూడా వచ్చింది కదా. ఎందుకంటే మీరు 15-20 లక్షలు తీసుకున్నటువంటి సినిమా, ఆ బడ్జెట్లో వచ్చిన సినిమానే సూపర్ హిట్ అయిపోతుంది. కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమానేమో అసలు కలెక్షన్స్ రావట్లేవు, థియేటర్లకు ఎవరు రావట్లేదు. వై షకీలా, వై వి నీడ్ షకీలా అనే ఒక దాంట్లో కూడా ఇండస్ట్రీలో కొంతమంది సూపర్ స్టార్స్ ఒక అభిప్రాయానికి వచ్చారని విన్నాను కదా. ఏం చేశారు, ఏం జరిగింది అసలు? నథింగ్ హ్యాపెన్. ఇప్పుడు దాకా నేను బ్యాన్ నేమ్ కాదు కదా, ఐఎమ్ నాట్ బ్యాన్. కాకుండా ఆ టైంలో ఒక థాట్ కూడా థాట్ వచ్చింది వాళ్ళకి. బట్ సి మై మూవీస్ టికెట్స్ మీకు ట్యాక్స్ వస్తున్నాయి, ఓకే. అండ్ ఎన్నో సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు అయిపోవాలా అని ఆ టైం అది. సో అన్ని మూసేసుకొని ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆ టైంలో నా ఫిల్మ్స్ వచ్చి ఆ థియేటర్ని కాపాడుకున్నారు, నా వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చింది. సో హూస్ గాట్ ద రైట్స్ టు బ్యాన్ ఎనీబడీ? నేనేం తప్పు చేశాను? మీ ఫిల్మ్స్లో లేవా నంగా డ్యాన్స్ ఆడతారు, మీ ఫిల్మ్స్లో లేవా, నేనేం చేశాను? సో ఐ డోంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు స్టాప్ చేసేదానికి ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. బట్ ఒక టైం వచ్చింది, అది అందరికీ తెలుసు, నా ఫిల్మ్స్లో అన్ని బిట్లు పెడుతున్నారని. నేను విని నాకు చి మనం నేనేం చేయలే, చేసేవాళ్ళు ఎక్స్ట్రా అమ్మాయిల్ని పెట్టుకొని ఎలాగంతా బిట్లు యాడ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత నాకు వద్దు, అని వాంట్ డూ సచ్ మూవీస్ అని బోర్ కొట్టేసి. సో బోర్ కొట్టి నేను ఇలాంటి సినిమాలు చెయ్యను అనుకుని బయటకు వచ్చిన తర్వాత వచ్చిన రియాక్షన్ ఏంటి? ఎవరికి? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఇంట్లో మాత్రం ఫీల్ అయ్యారు, అయ్యో అయ్యో ఎందుకు వదులుకున్నావు, ఏంటిది అని. మా ఎన్ని రోజులు ఈ గ్లామర్ వేషాలు, వద్దు మమ్మీ నాకు వద్దు అని ఐ థాట్. అప్పుడు మనం ఎంతో అంతో సంపాదించి ఉంటాం కదా, అవన్నీ ఉంటాయి, అది పెట్టుకొని ఇంకా లైఫ్లో పెళ్ళిళ్ళు అన్న పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోయి ఏదో చేసుకుంటాం అనుకుంటే తీరా అమ్మ వచ్చి బ్యా నాకాడ ఏమీ లేవు అని, ఓకే ఫైన్. అండ్ దాని తర్వాత అగైన్ ఐ రీస్టార్టెడ్ ఫ్రమ్ జీరో. అయితే ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ. హూ సెడ్ ఆర్థడాక్స్ కదా? నో, మా చిచ్చ, మా పెద్దనాయన వాళ్ళందరూ ఆర్థడాక్స్. మా డాడీ మమ్మల్ని చదవాలా, మంచి వర్క్కి వెళ్ళాలా అలా పెంపటం వల్ల స్టడీస్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. సో ఆర్థడాక్స్ అనేది పర్టికులర్లీ నా ఫ్యామిలీలో లేదు. బట్ యూ బిలీవ్ కర్మ సిద్ధాంతం, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ నమ్ముతారు? Yes, వెరీ మచ్. ఎవ్రీ సింగిల్ మూమెంట్, ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది చూసిన తర్వాత పీపుల్ ఎలా నన్ను చూస్తారు, ఎవ్రీథింగ్ నాకు ముందే తెలిసిపోతుంది. దట్స్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ సో మచ్. హీ నా ప్రేయర్స్ అలా వింటున్నాడు, నా ప్రేయర్స్ ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తున్నాడు. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. రంజాన్ అది ఫాలో అవుతారా? 100%. నేను చేసే ఫ్యూ ఫెస్టివల్స్ అంటే రంజాన్, బక్రీద్, మొహరం, షాబాన్ మైన ఫాత్యాలు ఇచ్చేది నాకు అవే తెలుసు. దీపావళి అంటే సెలబ్రేట్ చేయకూడదని కాదు, కొత్త డ్రెస్ వేసుకుంటా. నాకు పటాకాలు కాల్చడం అంటే భయం, బికాస్ భయం అనేది కాదు, 4th స్టాండర్డ్ నేను చదివేటప్పుడు పటాకాలు తయారు చేసే ఊరు ఉంది కదా శివకాశి, అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా పిల్లలు చనిపోయారు. సో మా స్కూల్లో అప్పుడు చెప్పారు, మీలాంటి చదివే పిల్లలు చదువు ఆడుకోవడానికి క్రాకర్స్ ప్లే చేయడానికి వాళ్ళు వర్క్ చేశారు, అంతమంది చనిపోయారు. సో ఈ సంవత్సరం మీరు క్రాకర్స్ బర్న్ చేయకూడదు అని నాకు 4th క్లాస్లో చెప్పారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. మేబీ ఇప్పుడు మీరు ఆ ఇయర్కి వెళ్తే ఆ ఇయర్ ఏ ఇయర్ అని మీరు గూగుల్ కొడితే ఆ శివకాశిలో అయిన ఫైర్ యాక్సిడెంట్ అనేది నేను అప్పుడు 4th చదువుతున్నానని ఏ ఇయర్ మీకు తెలిసిపోద్ది. సో అప్పటి నుంచి మా డాడీ నాకు కొనిచ్చినది కూడా నేను పక్క వాళ్ళకి ఇచ్చేవాడు. మా తమ్ముడు, పక్క వాళ్ళంటే అంతే కొనియడులే, మా తమ్ముడు దాకా చెల్లెలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు దాకా
నేను ఒక్క రూపాయి కూడా పెట్టి పటాకాలు నేను కొనుక్కోలా. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు వాళ్ళు అంతంత పెద్ద డబ్బాలు ఇస్తారు, అది ఎవరికైనా ఇచ్చేస్తాను. ఒక్కటి కూడా మన ఇంటి ముందు నేను కాల్సింది లేదు. షకీలాని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి సహాయం కావాలి అంటే ఇమ్మీడియట్గా స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేస్తారు. అది బలమా బలహీనత మీది? అది సీ దట్స్ మై క్యారెక్టర్ అగైన్. దాంట్లో బలమే ఉంది, బలహీనతం ఏముంది, దట్స్ మై క్యారెక్టర్, ఐ ఆమ్ దాట్. కాకపోతే చాలా వరకు నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు ఇంకేదో కహాని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి యూ గివ్ లైక్ దాట్, ఊరికి జస్ట్ లైక్ దాట్ ఇచ్చేస్తారు, అడిగిన వెంటనే ఇచ్చేస్తారని అలా మోసపోయాను వీళ్ళు చెప్పిన కహాని ఒక ఫేక్ స్టోరీ అనేది ఎప్పుడన్నా అనిపించిందా? లేదు లేదు, నేను సి మీరు నాకు ఒక ప్రాబ్లం చెప్తే నేనేం చేస్తానంటే, ఇప్పుడు కాదు, ఇది నేను మలయాళం ఫిలిం ఆ టైం నుంచి మీరు నాకు అమ్మ నా బిడ్డకి స్కూల్ ఫీజు కట్టాలా, అవునా, సరే స్కూలు ఓకే ఎంత ఫీజు మీ చేతికి ఇవ్వడం, నాకు మేకప్ మ్యాను వాళ్ళు వీళ్ళు ఇప్పుడు సతీష్ అందరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనేం బిజీ ఆర్టిస్ట్ని, అయినా నాతో 10 మంది ఉంటున్నారు, అవును, ఈ 10 మందికి ఏం పని ఉంది, పోరా ఆ స్కూల్లో అలాంటి ఒక అమ్మాయి చదువుతుందా, ఆ అమ్మాయికి ఎంత ఫీజు కట్టేసిరా, ఎంక్వైరీ చేసేవాళ్ళు, ఎంక్వైరీ కాదు మా మా వాళ్ళే కడతారు. అలా చేశాను తప్ప పెద్దగా మోసపోయేంత లేదు, 10,000-20,000 అడిగితే సరే పోస్తాను తప్ప, అది తెలుసు నాకు, ఇది ఫాల్తుగా అడుగుతున్నారని తెలుసు. బట్ ఒక్క చెడ్డ అలవాటు ఉంది, నో చెప్పటం నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాలా, అది నో ఒక్కసారి చెప్పేది నేర్చుకున్నానంటే ప్రాబబ్లీ నా గురించి ఇలాంటి కంప్లైంట్స్ రావు, ఏం మారిపోతున్నాను మోసపోతున్నాను అనే కంప్లైంట్స్ రావు. నో చెప్పడం అనేది కేవలం ఈ డబ్బు విషయంలోనేనా? అన్నిట్లో వెరీ ఎమోషనల్ ఫూల్ నేను, నాలాంటి ఫూల్ ఎవరూ లేరు, వెరీ ఎమోషనల్. అరే ఫిలిమ్స్ ఈ రోజు దాకా ఏ పిక్చర్ చూసినా ఏడుస్తాను, థియేటర్కి నేను తీసుకెళ్ళదు బయటికి తెలియకూడదు కదా, ఏ ఫిలిం చూసినా నాకు ఏడుపు వచ్చేస్తుంది, అది యాక్టింగ్ అని తెలుసు, బట్ ఐ డోంట్ నో. సో చాలా ఎమోషనల్ పర్సన్. సో రియల్ లైఫ్లో కూడా అలాగే, ఏ ఇష్యూ అయినా సినిమా అని తెలుసు, రియల్ లైఫ్ అది సినిమా అని, దానికి ఏడుస్తున్నానంటే నిజం అంతే. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను, లైక్ బేబీ నా కళ్ళ నీళ్ళు ఆరిపోయాయి, నో మోర్ టియర్స్ ఫార్ ఫిల్మ్ అంటే ఫేక్ ఓకే, బట్ నా లైఫ్లో చాలా ఫేక్ పీపులే ఉన్నారు, వాళ్ళ కోసం ఏడిసి ఏడిసి లేకపోతే ఇంకా ఏడవకూడదు అని నా టియర్స్ గ్లాండ్ ఉంది కదా, ఆ గ్లాండ్ కట్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో మోర్ క్రై ఫార్ రియల్ లైఫ్ ఫేక్ పీపుల్. సో లైఫ్లో ఫేక్ పీపుల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేకుంటే బయటి వాళ్ళు ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్సే, బయట వాళ్ళ గురించి, వాళ్ళు బయట వాళ్ళండి, వాళ్ళు ఫేక్గా ఉంటే ఏంటి రియల్గా ఉంటే ఏంటి,